సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సాయి భోజన్ నిధికి చాలా మంది సమర్పిస్తూ ఉన్నారు. ఈరోజు సాయి భోజన్ నిధిలో మనీష్ యొక్క 14th బర్త్డే 14వ జన్మదినోత్సవం సందర్భంగా వారు సాయి భోజన్ సమర్పించారు. మనీష్ నీకు జన్మదిన శుభాశీస్సులు, అలాగే సుజాత ప్రభాకర్ మీకు మీ కుటుంబ సభ్యులకు బాబా అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉన్నాను. అలాగే కడప వాస్తవ్యులు లక్ష్మీ ప్రసన్న లక్ష్మి సాయిరాం బాగున్నావమ్మా, తప్పకుండా జాబ్ వస్తుంది, మీకు మీ కుటుంబ సభ్యులకు బాబా అనుగ్రహం పూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. సాయి ప్రేమ్నాథ్ జ్యోతిర్మయి కుటుంబ సభ్యులు వారు కూడా సాయి భోజన్ నిధికి వారి వంతుగా దక్షిణ సమర్పిస్తూ ఉన్నారు. సాయి మీకు మీ కుటుంబ సభ్యులకు సాయి కృప పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉన్నారు. కల్లూరు కొండయ్య, పద్మ, అవినాష్, క్రాంతి కుమార్, వినుగొండ గుంటూరు జిల్లా నుండి వారు కూడా ఈ విరాళాన్ని సమర్పిస్తున్నారు సాయి భోజన్ నిధికి. కొండయ్య అండ్ పద్మ, అమ్మ మీకు మీ కుటుంబ సభ్యులకు సమర్థ సద్గురు సాయి కృప నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉన్నారు. అలాగే జంషెడ్పూర్ నుంచి విఎస్జీరావు, శిరీషారావు, ఆనంద సాయి, హేమ సౌందర్య కుటుంబ సభ్యులు సాయి భోజన్ నిధికి వారి వంతుగా విరాళాలు భక్తి శ్రద్ధలతో దక్షిణ సమర్పిస్తున్నారు. నేను మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆ తండ్రి కృప ఎల్లవెళ్ళ ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉన్నాను. అలాగే విజయవాడ వాస్తవ్యులు వేమూరి మంజుల, శివకృష్ణ, సర్వజ్ఞ కుటుంబ సభ్యులు వారు కూడా ఈ సాయి భోజన నిధికి వారి వంతుగా వారు కూడా దక్షిణ సమర్పిస్తూ ఉన్నారు. తప్పకుండా మంజుల, అమ్మ, కృష్ణ మీకు మీ కుటుంబ సభ్యులకు సాయి కృప పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉన్నాను. అలాగే అమీర్ శెట్టి, శశికళ, అలాగే వారి మనవడు విఖ్యాత్, 23 ఏప్రిల్ వారి మనవడి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ కుటుంబ ఉన్నతమైనటువంటి స్థితికి చేరి మీ కుటుంబానికి మీ వంశానికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉన్నాను. అలాగే పిన్నమనేని రామకృష్ణ, నాగమల్లేశ్వరి, స్వాతి, సతీష్ కుటుంబ సభ్యులు ఈ సాయి భోజన్ నిధికి వారి వంతుగా వారు కూడా విరాళాన్ని సమర్పించడం జరిగింది. వారికి కుటుంబ సభ్యులందరికీ సమర్థ సద్గురు సాయి కృప పరిపూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు. ఈ సాయి భోజన నిధికి సమర్పించిన మీ అందరికీ సాయి కృప నిండుగా ఉండాలని, సర్వకాల సర్వావస్థలు ఎందు బాబా మిమ్మల్ని అనుగ్రహించాలని, కాపాడాలని, మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. జై సాయినాథ్. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే అది నాకే చెందుతుంది. అల్లా మాలిక్. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. ఆ సత్వమూర్తి శ్రీ సాయి బాబా షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక శ్రీ సాయి బాబా. ఆకలితో ఉన్నవారికి పట్టదన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సత్యత్ర ద్వారా తెలియజెప్పడం జరిగింది. కాబట్టి పట్టదన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్.